కడప జిల్లా బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలంలోని గోపవరం రైతు సేవా కేంద్ర పరిధిలోని మడకలవారిపల్లి గ్రామంలో శ్రీ షేక్ అబ్దుల్ సత్తార్ అనే అభ్యుదయ రైతు సాగు వినూత్నంగా సాగు చేస్తున్నటువంటి డ్రమ్ సీడర్ వరి క్షేత్రాన్ని సందర్శించి అభినందించారు. రైతు డ్రమ్ సీడర్ అనే పరికరాన్ని హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి దీనిని ఉపయోగించి బీపీటీ 5204 అనే వరి రకాన్ని 24 గంటలు నానబెట్టి ముక్కు పగిలిన విత్తనాన్ని ఎకరా విస్తీర్ణంలో ఈ పరికర సాయంతో నారు పోయకుండానే 26వ తారీఖున విత్తడం జరిగింది. ప్రస్తుతం 40 రోజులు వయసు పంట చాలా ఆరోగ్యంగా ఉంది. పిలకల సంఖ్య 25 నుంచి 40 వరకు ఉన్నాయి. ఈ విధానంలో విత్తన మోతాదు 6 నుంచి 8 కిలోలు మాత్రమే. సాధారణ పద్ధతిలో 30 కిలోలు వాడతారు. తొందరగా పక్వానికి వస్తుంది. వరుసకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు వీడర్తో కలుపుకోవచ్చు. అలాగే నాటే ఖర్చులు నారు ఖర్చులు ఉండవు. గాలి వెరుతులు సోకడం వలన చీడపీడలు ఉధృతి కూడా తక్కువే. సాధారణ వరిలో ఎకరాకు 30 బస్తాలు దిగుబడి, డ్రమ్ సీడర్ వరిలో 50 నుంచి 60 కిలోలు వస్తుంది. ఎకరాకు సాధారణ పద్ధతిలో 30,000 వరకు ఖర్చు, ఇందులో 20,000 మాత్రమే. కావున రైతు సోదరులు ఈ వినూత్న సాగు పద్ధతిని పాటించాలని మనవి చేశారు. రైతు 3 సంవత్సరాలుగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. శ్రీ వరి, డ్రిప్ వరి, అలాగే సగుణ రైస్ టెక్నిక్, లైన్ సోయింగ్ వరి వంటి వినూత్న పద్ధతులు రైతు తప్పనిసరిగా అవలంబించాలి. ప్రకృతి వ్యవసాయ విధానాలతో సాగు చేస్తే పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గించవచ్చు. ఈ రైతు వేప నూనె, పుల్లటి మజ్జిగ, పిచికారీ వంటి ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్నారు. అందరికీ ఈ రైతు ఆదర్శప్రాయుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ పేరు ఏం? పేరు షేక్ అబ్దుల్ సత్తార్. షేక్ అబ్దుల్ సత్తార్, ఏ గ్రామం ఇది? బద్వేలు సార్. బద్వేలు, కానీ పొలము మడకలవారి పల్లి. వరి నారా ఇది? ఏం రకం వరి ఇది? BPT 4 సార్. BPT 5204 సాంబమ్మసూరి, జలకర్మసూరి కూడా అంటారు. ఇది ఎన్నో తేదేశావు? ఇది ఇదే సార్, జూన్ 24 కేసు సార్. జూన్ 24